వారాహి యాత్రపై వైసీపీ ఎమ్మెల్యే పేని నాని విమర్శలకు జనసేన నేత శ్రీధర్ కౌంటర్ ఇచ్చారు పేని నాని చేసిన వ్యాఖ్యలు తేదీతో సహా గుర్తు పెట్టుకోవాలన్నారు ఇక వచ్చే ఎన్నికలలో వైసీపీకి చుక్కలు చూపిస్తామంటున్నారు గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాలలో జనసేన విజయం సాధ్యమంటున్న జనసేన నేత శ్రీధర్ తో మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు వారాహి యాత్రతో రాజకీయాలు వేడెక్కాయి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసినటువంటి రాజకీయ విమర్శలకు అధికార వైసీపీ నుంచి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి దీనికి ఏం సమాధానం చెప్తారనేది ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ నేత శ్రీధర్ ఉన్నారు సార్ చూసే ఉంటారు పేర్ని నాని గారు రెండు చెప్పులు చూపించారు పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు ఏం చెప్తారు సార్ ఇంకా ఆయన సంస్కారం అండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను యాత్ర మొదలు పెట్టడం అది అద్భుత సత్యనారాయణ ఆశీస్సులతో అద్భుతంగా జరగడం కత్తిపూడి సభ విజయవంతం అవడం ఇవన్నీ చూసి పాపం జీర్ణం కాక ఆయన కడుపు నొప్పి వాంతులు విరోచనలు వచ్చేసాయి నాని గారికి దానివల్ల ఏంటంటే ఆ బాధలో ఆయన ఏదో చెప్పులు చూపిస్తున్నాడు కొంచెం అంటే డిహైడ్రేషన్లో కొంచెం నేను డాక్టర్ కాబట్టి డిహైడ్రేషన్లో కొంచెం మతి స్థిమితం తప్పుతుందండి తాత్కాలికంగా ఆ తాత్కాలికంగా అలా తప్పడం వల్ల ఆయన మాట్లాడుతున్నారండి పాపం ఆయన్ని కొంచెం వైద్యం చేస్తే సై సరిపోద్ది అనుకుంటున్నాను అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఒకవేళ ఆయనకి సమాధానం చెప్పి టైం మా దగ్గర లేదండి ఎందుకంటే ఆయన మా లెక్కలో చెప్పుడో తీస్తాం ఎందుకంటే ఆయన ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసం మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన ఏమో మాట్లాడుతూ ఉంటారండి ఈ రోజు మా అధినేత కానీ జనసైనికులు కానీ ఎవరు మెప్పు కోసమో పనిచేయరు అధినేత కూడా ఈ రోజు పిఠాపురంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన జా కార్యకర్తలతో మాట్లాడలేదండి రేపు ఎలక్షన్ ఓటు ఎలా సంపాదించాలని మాట్లాడలేదు ఆయన మాట్లాడింది ఏంటి ప్రముఖులతో మాట్లాడారు విద్యావేత్తలతో మాట్లాడారు డాక్టర్లతో మాట్లాడారు లాయర్లతో మాట్లాడారు ఇండస్ట్రీస్తో మాట్లాడారు వీళ్ళందరితో మాట్లాడి మనం ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుందని దాని మీద ఆయన దృష్టి పెట్టారండి ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఈరోజు ప్రతిపక్ష నేత అని మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు తర్వాత జనవానికి వెళ్ళారండి పిఠాపు నియోజకవర్గంలో సమస్యలు ఏంటని అడుగుతున్నారు ఆయన ఆ సమస్యలకు పరిష్కారం ఇప్పుడు ఏం చేయగలం రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయగలని చెప్పి అది మాట్లాడుతున్నారండి ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు అంటే ఈ కాలం రాజకీయ నాయకుడు కాదు బాధ్యత గల పాతకాలం రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉంటాడు ప్రజల కోసం ఏ విధంగా ఉంటాడో దాని మీద ఆయన దృష్టి పెడుతున్నారు కానీ ఈ నాని గారికి వచ్చినట్టు ఈ కౌంటర్లు ఇవ్వడానికి గంట ఆయన దగ్గర సమయం లేదు మరి ముఖ్యంగా జనసే జన సైనికులు కూడా ఈరోజు మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలి పిటాపుల నియోజకవర్గంలో ఏ విధంగా గెలిపించుకోవాలి అదేవిధంగా రాష్ట్రం అంతా మనం సీట్లు ఏ విధంగా తీసుకుని మా అధినేతను ముఖ్యమంత్రి చేసుకుని దీనిమే దృష్టి పెడతామండి అంతేగాని వీళ్ళకి కౌంటర్లు ఇవ్వడానికి కూడా మా దగ్గర సమయం లేదు ఎందుకంటే తక్కువ సమయం ఉంది నాని గారు ఇంకో మాట మీకు చెప్తున్నానండి ఈరోజు ఇంకా ఆరు నెలలు సమయం ఉందండి ఎలక్షన్కి ఆరు నెలలు మీ దగ్గర ఇంకా పవర్ ఉంది కాబట్టి మీరు ఒక ప్రజాప్రతినిధిలా వ్యవహరించండి మేము ఏదైతే చెప్పామో ఆ నియోజకవర్గంలో మీరు తిరిగి కొన్ని సమస్యలు తెలుసుకుంటే డిపాజిట్ల గురించి పక్కన పెట్టండి డిపాజిట్లు మీకు ఆల్రెడీ సంవత్సరం ముందే డిపాజిట్లు పోయే జనాల్లో తిరుగుతున్నప్పుడు మీకు టికెట్ వచ్చినప్పుడు మీకు మీ అబ్బాయికో టికెట్ వచ్చినప్పుడు జనాల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ తిట్లు నేను ఏదైతే చెప్పులు ఎత్తారో ఆ మీద మీ మీద జనాలు లేకుండా చూసుకోమని చెప్పే సందర్భంగా నేను ఒక మంచి వ్యక్తిగా మీకు సలహా ఇస్తున్నాను

రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలు పెడద్దని కంచుకోట అవుతుంది అనమాట అక్కడ రేపు పిఠాపురం కూడా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఇదే టెంపో కొనసాగుతా కాకినాడ సరపవన జంక్షను ముమ్మిడివరం అమలాపురం ఇలాగా భీమవరంతో ప్రస్తుతానికి ఈ ఫేజ్లో ఎండ్ అవుతుంది అక్కడ కూడా అద్భుత విజయం ఖచ్చితంగా సాధిస్తుందండి మనకి రాష్ట్రంలో ఉన్న ఒక సెంటిమెంట్ తెలిసిన గత ఎలక్షన్లుగా ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ హవా చూపుతుందో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అసలు చాలా బలంగా ఉందండి ఆ బలం ఎంత ఉన్నదని ప్రస్తుతాన్ని తెలియదు కానీ వాళ్ళ ఎలక్షన్లో ఓటు రూపంలో ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తే ఓట్లేదాం అనే విధంగా జనాలు ఉన్నారండి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సెంటిమెంట్ కూడా అవుతుంది సత్యనారాయణ మూర్తి దగ్గరికి వెళ్ళి ఎవరు మొట్టమొదటిసారిగా మొదలు పెడతారో నిజానికి ఈ ఈ రెండు జిల్లాల్లో కూడా ఎవరికైనా పెళ్లి అయితే మొట్టమొదటిసారిగా దంపతులు ఇద్దరినీ తీసుకెళ్లి సత్యనారాయణ మూర్తి వ్రతం చేయిస్తారండి అంత సెంటిమెంట్గా దేవుడి దగ్గర నుంచి వారహయాత్ర మొదలవుతుందంటే దాని విజయాన్ని ఇంకా ఆపడం ఎవరి వల్ల కాదండి అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రజా బలంతో కూడా దైవ బలం కూడా తోడవుద్దండి రెండు బలాలు ఉన్నప్పుడు మనకు తిరుగు ఉండదండి ఆయన ప్రజలను ఆల్రెడీ కొని చేస్తారు ఈరోజు దైవాన్ని కూడా తిట్టారండి రెండు బలాలు కూడా ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తాయండి రేపు మనం చూస్తున్నాం కదా పేర్ని నాని లాంటి నాయకులు చేసినటువంటి విమర్శలను తేదీతో సహా గుర్తు పెట్టుకోవాలని చెప్పి జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు ఈ వారాహ యాత్ర ద్వారా ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పులు వస్తాయి వచ్చే ఎన్నికలకు అధికారం దిశగా అడుగులు వేస్తామని చెప్పి జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు కానీ మళ్లీతో గణేష్ అయిన్యంరం నుంచి